సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సమ్మర్ సీజన్ కాబట్టి స్పెషల్ గా ఒక కోల్డ్ కాఫీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటి అంటే బాదం క్రీమ్ తో కాఫీ. ఇప్పుడు బాదం క్రీమ్ ఏంటి అంటే ఇది బాదం క్రీమ్ ప్లస్ చాక్లెట్ రెండు కలిపి ఆ క్రీమ్ తయారు చేసుకున్నాం. ఓకే, బాదం పప్పులు నలిగేసారండి, దాంట్లో రెండు చాక్లెట్లు వేసారు, అవన్నీ దంచు దంచేసారు. కానీ బాదం వేసారు మరి మెత్తగా అయ్యేలాగా. యాక్చువల్లీ ఇలానే ఉండాలి, క్రీమ్ అన్నాను కదా, సో క్రీమ్ అంటే క్రీమీ లాగే ఉండాలి, పేస్ట్ లాగా ఉండకూడదు. ఒకసారి నాకు చూడొచ్చా ఇది? వద్దు, ఏ చేయబడితే ఆ చేయి పెట్టకూడదు. చేతులు బాగా కడుక్కొని సరే చూడొచ్చు, చూద్దాం. ఓ పరచగానే సో అది మ్యాటర్. ఎగ్జాక్ట్లీ బాదం. సో ఇది షుగర్ అండ్ పాలు. సో దీనిలో లాస్ట్ కి మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాము. సో దీనికి కూడా మనం స్టవ్ వాడట్లేదు, ఎందుకంటే కోల్డ్ కాఫీ కాబట్టి. సో ఫస్ట్ మనం ఇవి బ్లెండ్ చేసుకుందాము. వద్దొద్దు, ఎక్స్ట్రా తెలుగు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ పద్ధతి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్పూన్ తీసుకో, ఇక్కడ బ్లెండర్ లో స్పూన్ తో చక్కెర తీసుకొని రెండు ఎన్ని చెంచాలు, రెండు చెంచాలు, ఒకటి అదే స్పూన్ తో వేసేయచ్చు. స్పూన్ మార్చడం ఎందుకు, నన్ను స్పూన్ ల గురించి మాట్లాడి నువ్వు స్పూన్ ఎక్కువ వాడుతున్నావు ఏంటి? వేసేసి లాస్ట్ స్పూన్ నాకేస్తే మిగతాదంతా మనకి అలా యూజ్ అవుతుందా? దీనిలో డిజైన్లు ఏమని చెప్పలేదు, డిజైన్లు తర్వాత వేసుకోవచ్చు నీకు, యాక్చువల్లీ ఆ ఆపర్చునిటీ లాస్ట్కి ఇస్తా. ఓకే, సో అది లాస్ట్కి నువ్వు గార్నిష్ చేయడానికి ఉంచవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే పాలు, పాలు కూడా తీసుకుని, పాలు సరిపోతాయి, ఇంకా ఫ్రిడ్జ్ లోంచి తీసుకురానా పాలు, ఇంకొంచెం ఫ్రిడ్జ్ లోంచి తీసుకురా. ఓకే, ఇవి వేస్తూ ఉండండి, లోపల నేను తీసుకొస్తా. ఇంకొంచెం పోయొచ్చు, పర్లేదు, ఇద్దరం తాగుతాం కదా, ఏమాత్రం కక్కుర్తి లేకుండా. నేను అనుకున్నా ఇంకొంచెం పోయాలని, కానీ ప్రతిది అడగకుండా ఎందుకు చేసావు అంటారని. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ బ్లెండ్ అయింది, ఇంకేమైనా వేసేది ఉందా? ఓకే, నువ్వు ఒకసారి కొంచెం తప్పుకుంటే. ఇప్పుడు మనం ఇన్స్టంట్ కాఫీ పొడి వేద్దాం. తీసేనా బయటికి? తీసి మళ్ళీ బ్లెండ్ చేద్దాం, దాన్ని అలానే పట్టుకో. ఇలా పెడతా లేదంటే ఆ డ్రాప్స్ అన్ని కింద పడిపోతాయి. ఎయిర్ టైట్, ఎయిర్ టైట్ వచ్చిన బాధ ఇదే. ఓకే, ఎయిర్ టైట్ ఉంటేనే మంచిది కాఫీ పొడి, కాకపోతే ఎయిర్ టైట్ తీయలేని వాళ్ళు అంత కొంచెం తక్కువ వేయాలి. కాఫీ పొడి ఇద్దరికే కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం, సరే సరిపోతుంది. సాధారణంగా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఈవెన్ స్పూన్లు కూడా అంటిపోతూ ఉంటుంది, దీనికి అంటుకోలేదు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేయనా? ఓకే బ్లెండ్. ఓకే, బ్లెండ్ చేసుకున్నంత వరకు ఆల్మోస్ట్ బ్లెండ్ అయిపోయింది, ఆ షుగర్ కూడా బాగా కరిగింది. సో ఇప్పుడు నేను వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకొస్తా. సో బ్లెండ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరింట్లో ఈ బ్లెండర్స్ ఉండవు, మేము ఏం చేయాలని అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. సో ఈ చల్ల గుత్తు ఉంటుంది కదా, చల్ల గుత్తుతో ఇలా చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తు ఉంటుంది కదా, దానికి ఇలా డిజైన్లు ఉండే పప్పు గుత్తే, అంటే రౌండ్గా ఉండే దాంతో చిలకలేం, కానీ డిజైన్లు ఉండే పప్పు గుత్తుతో చిలుక్కోవచ్చు, కవ్వంతో చిలుక్కోవచ్చు, లేదంటే ఒక స్పూన్తో గట్టిగా ఇలా అన్నా అయిపోద్ది, బ్లెండ్ అయిపోద్ది. పైన ఇలా నురుగులు వస్తాయి అన్నమాట, మెయిన్ మనం ఈ నురుగుల కోసమే ఈ బ్లెండ్ చేసి అదంతా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ లుక్ కూడా ఉంటుందని. సో ఇప్పుడు రెండు కప్స్ తీసుకో. సో ఆల్మోస్ట్ కప్పులు వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. ఓకే, అద్భుతంగా బాదం క్రీమ్ తో, బాదం క్రీమ్ తో కోల్డ్ కాఫీ తయారు చేశాను. ఓకే, సో కోల్డ్ కాఫీ కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ముందే మనం బ్లెండ్ చేసుకున్నది ఒక కప్పులో వేసేసుకొని పైన ఈ ఇంకా చల్లగా ఉండడం కోసం, సో నీ కోసం ఇంకొక ఐస్ క్యూబ్స్ అన్న వేసుకోవచ్చు, లేదంటే దీన్ని తీసుకెళ్ళి కాసేపు డీఫ్రిజ్ లో కానీ. ఓకే, ఒక చిన్న స్పూన్, చిన్న స్పూనే కావాలా? చిన్న స్పూనే కావాలి. సో పైనుంచి మళ్ళీ బాదం ప్లస్ చాక్లెట్ క్రీమ్ తోటి మనం గార్నిష్ చేసుకుందాం. సో ఇందాక కొంచెం మిగిల్చాం కాబట్టి అది
మీరైతే లైన్ డిజైన్ వేస్తారు, మా గురించి ముగ్గులు పెద్దగా పెడతారు కాబట్టి ఉండలు ఉండలు పడేసినట్టు. అసలు మీరు గుబ్బెమ్మలు పెడితే మొత్తం ప్యాడ్ అంతా ఒక చోట పెడతారు. ఓకే, జస్ట్ బొట్టులాగా పెట్టాను. ఓకే సూపర్. సో ట్రే ఓకే. సో చూసారు కదండి బాదం క్రీమ్తో కాఫీ ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బాదం క్రీమ్తో కాఫీకి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, బాదం క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. బాదం క్రీమ్తో కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో పంచదార, బాదం, చాక్లెట్ క్రీమ్, పాలు వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పొడి కూడా వేసి మరొకసారి బ్లెండ్ చేసుకుని సర్వింగ్ కప్లోకి తీసుకుని పైనుంచి ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం క్రీమ్తో కాఫీ రెడీ.